వేములవాడ పట్టణంలోని 15వ వార్డ్ బాల్ నగర్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ రైతు పండించిన ప్రతి గింజను కొనడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో మండు టెండలో కూడా గోదావరి జలాలు తెప్పించి యాసంగి పంటకు నీరు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమండ్లు, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు, జెడ్పీటీసీ ఏషార్ వాణి, తిరుపతి సింగిల్ విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. ఏసీసీ ఆధ్వర్యంలో బాలనగర్ శివార్లో వడ్లధరణి తెలంగాణకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి బాలనగర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రైతు చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసుకుంటుంది. రైతులెవరు కూడా అధైర్యపడొద్దని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. వేములవాడ పట్టణంలో బాలనగర్లో వ్యాక్సిన్ సెంటర్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దానికి గౌరవ చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు గారికి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాన్లు గారికి, అలాగే నా సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన ఆ రాజరాజేశ్వరి దీవెనలు ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఆశీస్సులు మన మీద మళ్ళా కోలుకొని మన తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా మార్చుకోవాలనంటే ఇంకా కొన్ని అభివృద్ధి పనులు కావాలి కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఇక్కడికి ఆహ్వానించిన మన ప్యాక్సీ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.